దుబాయ్ జుమెరా ఎమిరేట్స్ టవర్స్ లో శ్రీదేవి బస చేసింది. రాత్రి 11 గంటల సమయంలో ఆమె బాత్రూమ్ కి వెళ్లింది, స్పృహ కోల్పోయింది. వెంటనే కుటుంబ సభ్యులు రషీద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లేలోపే తుదిశ్వాస విడిచింది శ్రీదేవి. శనివారం రాత్రి 2 గంటల సమయంలో భౌతిక కాయాన్ని అంబులెన్స్ లో ఫోరెన్సిక్ కార్యాలయానికి తరలించారు. శవ పరీక్ష పూర్తి కావడానికి గంటల కొద్దీ సమయం పట్టింది. నిబంధనల పేరుతో విపరీతంగా కాలయాపన జరిగింది. దుబాయ్ లో ఆసుపత్రి బయట చనిపోతే ఎన్నో పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అన్ని పూర్తి కావడానికి 24 గంటలు పైగా సమయం పడుతుంది. శ్రీదేవి మరణంపై పలు అనుమానాలు తెర మీదకు వస్తున్నాయి. శ్రీదేవి మరణించి 36 గంటలైనా ఇంతవరకు కారణాలేంటో దుబాయ్ పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. మరణంపై ఇంకా దర్యాప్తు జరుగుతోందని చెబుతూ ఉన్నారు. అటు శ్రీదేవి ఫ్యామిలీ కూడా ఆమె మృతిపై అధికారికంగా ఇంకా స్పందించలేదు. పెళ్లికి హాజరై ముంబై వచ్చిన బోని కపూర్ మళ్లీ సర్ప్రైజ్ డిన్నర్ కోసం దుబాయ్ వెళ్లడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శ్రీదేవి మృతి గురించి సోదరి శ్రీలతకు ఆలస్యంగా సమాచారం వచ్చింది. దీనిపై కూడా శ్రీదేవి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దుబాయ్ జుమెరా ఎమిరేట్స్ టవర్స్ లో శ్రీదేవి బస చేసింది. రాత్రి 11 గంటల సమయంలో ఆమె బాత్రూమ్ కి వెళ్లారు. స్పృహ కోల్పోయింది ఆ బాత్రూమ్ లోనే. వెంటనే కుటుంబ సభ్యులు రషీద్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లేలోపే తుదిశ్వాస విడిచింది శ్రీదేవి. శనివారం రాత్రి 2 గంటల సమయంలో డెడ్ బాడీని అంబులెన్స్ లో ఫోరెన్సిక్ కార్యాలయానికి తరలించారు. శవ పరీక్ష పూర్తి కావడానికి గంటల కొద్దీ సమయం పట్టింది. నిబంధనల పేరుతో విపరీతంగా కాలయాపన జరిగింది. దుబాయ్ లో ఆసుపత్రి బయట చనిపోతే ఎన్నో పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అన్ని పూర్తి కావడానికి 24 గంటలకు పైగా సమయం పడుతుంది. ల్యాబ్ రిపోర్ట్స్ కోసం శ్రీదేవి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ఇమిగ్రేషన్ వ్యవహారాలు, అడ్మినిస్ట్రేటివ్ ప్రోటోకాల్స్, పోలీసులు, లాయర్లు, పేపర్ వర్క్, ఈ ప్రాసెస్ అంతా పూర్తి కావాల్సి ఉంది. మొహాస్నాలో ఎంబాల్మింగ్ సెంటర్ ఉంది. ఇక్కడి భౌతిక కాయాన్ని చెడిపోకుండా భద్రపరుస్తారు. దాన్నే ఎంబాల్మింగ్ ప్రాసెస్ అంటారు. ఎంబాల్మింగ్ పూర్తయితేనే డెత్ సర్టిఫికెట్ ఇస్తారు. పాస్పోర్ట్ రద్దు చేసిన తర్వాతే డెడ్ బాడీని తరలిస్తారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాతే శ్రీదేవి భౌతిక కాయం ముంబైకి చేరుకుంటుందని భావిస్తున్నారు. బహుశా 4-5 గంటల సమయంలో శ్రీదేవి భౌతిక కాయం ప్రత్యేక విమానంలో ముంబై చేరుకుంటుందనేది ఒక అంచనా. ఆ రోజు ఏం జరిగింది, కార్డియాక్ అరెస్ట్ కాదా, అవునా, ఎందుకు సోదరి శ్రీలతకు ఆలస్యంగా సమాచారం వచ్చింది, దీని మీద ఆరా తీస్తూ ఉన్నారు దుబాయ్ పోలీసులు. ఫ్యూచర్లో ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా, ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నం కాకుండా ఉండడానికి దుబాయ్ పోలీసులు కట్టుదిట్టమైనటువంటి దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. దీంతో ఆలస్యం అవుతూ ఉంది. అయితే అసలు ఏం జరిగిందనేది ఇంతవరకు పోలీసులు కానీ, శ్రీదేవి కుటుంబ సభ్యులు కానీ, బోని కపూర్ కానీ ఇంతవరకు అధికారికంగా కానీ అనధికారికంగా కానీ ఎలాంటి సమాచారం ఎవరికి ఇవ్వలేదు. దీంతో పలు అనుమానాలు తావిస్తోంది. శ్రీదేవి మృతిపై ఇంకా దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి. శ్రీదేవి మరణించి 36 గంటలు దాటిపోతున్నా ఇంతవరకు కారణాలేంటూ దుబాయ్ పోలీసులు ప్రకటించలేదు. మరణంపై ఇంకా దర్యాప్తు జరుగుతోందనే చెబుతున్నారు పోలీసులు. అటు శ్రీదేవి ఫ్యామిలీ నుంచి కూడా ఆమె మృతిపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు. పెళ్లికి హాజరై ముంబై వచ్చిన బోని మళ్లీ సర్ప్రైజ్ డిన్నర్ కోసం దుబాయ్ వెళ్లడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. శ్రీదేవి మృతి గురించి సోదరి శ్రీలతకు ఆలస్యంగా సమాచారం వచ్చింది. దీనిపై కూడా శ్రీదేవి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి శ్రీదేవి కార్డియాక్ అరెస్ట్ ద్వారా చనిపోయారా లేదా అనేది అధికారికంగా రావాల్సి ఉంది. ప్రాథమికంగా తెలుస్తూ ఉంది ఆవిడ కార్డియాక్ అరెస్ట్కి లోనై చనిపోయారని చెప్పి. అయితే దానికంటే ముందు బోని కపూర్ ముంబై ఎందుకు వచ్చారు, ముంబై నుంచి దుబాయ్ రిటర్న్ సర్ప్రైజ్ విజిట్కి
ఎందుకు వెళ్లారనే దాని మీద పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. దుబాయ్కి అంటే తెలుస్తున్నటువంటి కథనం ప్రకారం సర్ప్రైజ్ విజిట్కి వెళ్లారు బోనీ కపూర్. డిన్నర్కి వెళదామని రెస్ట్ తీసుకుంటున్నటువంటి శ్రీదేవికి చెప్పడంతో శ్రీదేవి నిద్రలేచి ఫ్రెష్ అయ్యి వస్తానంటూ బాత్రూంలోకి వెళ్లారు. బాత్రూంలో ఉన్నటువంటి టబ్లో స్నానం చేస్తుండగా ఆవిడ కార్డియాక్ అరెస్ట్కు లోనైనట్లుగా తెలుస్తోంది. ఆ టబ్లోనే ఆవిడ చనిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ చనిపోయిన క్రమంలో ఆవిడ ఒంట్లోకి లంగ్స్లోకి ఊపిరితిత్తుల్లోకి ఆ నీరు టబ్లో ఉన్నటువంటి నిండుగా ఉన్నటువంటి నీరు ఆవిడ ఊపిరితిత్తులోకి నీరు చేరిందని కూడా తెలుస్తోంది. మరి కార్డియాక్ అరెస్ట్కు లోనయ్యారా, కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అధికారికంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి. అయితే ఎంత కొట్టినా తలుపు తీయకపోవడంతో బోనీ కపూరే హోటల్ సిబ్బందితో ఆ తలుపును బద్దలు కొట్టించి ఆవిడను ఆసుపత్రికి తీసుకువెళ్లారనేది ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం. అయితే రషీద్ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది ఆసుపత్రి సిబ్బందితో కలిసి. దానికంటే ముందు వైద్యులను పోలీసులకు కూడా సమాచారం అందించారని తెలుస్తోంది. అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఇది అనధికారికంగా అందుతున్నటువంటి సమాచారం. అయితే పోలీసులు రిపోర్ట్ ప్రకారం దర్యాప్తు ప్రకారం అందించాల్సిన సమాచారం ఇంకా అందలేదు.